ఏపీ వైద్య శాఖ తీరు అత్యంత దారుణంగా తయారైంది. నెల రోజుల క్రితం స్వయంగా సీఎం హెచ్చరించినా ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులపై శాఖాధికారులు దృష్టి పెట్టలేదు. గతానికి భిన్నంగా వేల కోట్ల నిధులు ఇస్తున్నా మంత్రి అధికారులు షో చేయడంపై ఉన్న శ్రద్ద పనిపై చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వేదికలపై సీఎం భజన చేయడమే తన ఉద్యోగం అన్నట్టు మంత్రి కామినేని వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కర్నూలు నకిలీ డాక్టర్లు, ఏజెన్సీ మరణాలు వైద్య శాఖ తీరుకు ఓ నిదర్శనంగా నిలుస్తున్నాయి. తూర్పు ఏజెన్సీలో విషజ్వరాల మరణాలు ప్రభుత్వాన్ని కుదిపేస్తాయి. ఒక్క గ్రామంలో 3 వారాల వ్యవధిలో 16 మంది చనిపోయిన ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ఈ విషయంలో సీఎం మొదట్నుంచే హెచ్చరికలు చేస్తున్నా అటు ఉన్నతాధికారులు గాని ఇటు మంత్రి గాని పట్టించుకోలేదు. దీని ఫలితమే నేటి ఈ మరణాలు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీట్లో, అంతకుముందు జరిగిన రివ్యూ మీటింగులో సీఎం వైద్యశాఖ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ పల్లెల్లో వైద్యం మారాలంటూ సూచించారు. నిధుల కొరత లేదని, వైద్యం విషయంలో ప్రమాణాలు పెరగాలని సీఎం హెచ్చరించారు. అయినప్పటికీ అధికారులు, మంత్రి క్షేత్రస్థాయి పరిస్థితులపై మాత్రం దృష్టి పెట్టలేదు. వర్షాకాలం ఆరంభంలో పరిస్థితి దయనీయంగా ఉంటుందని తెలిసినా కనీసం కదల్లేదు. ఇప్పుడు పదుల సంఖ్యలో గిరిజనులు మరణించాక హడావుడి చేస్తున్నారు. వైద్యశాఖలో మంత్రి కామినేని షోపై తీవ్ర విమర్శలున్నాయి. చంద్రన్న వైద్య చికిత్స దాదాపు పడకేసింది. వాహనాలు సరిగా లేక, డాక్టర్లు అందుబాటులో లేక అవి సరైన సేవలందించటం లేదు. చంద్రన్న వైద్య చికిత్స కింద అందుబాటులో 277 వాహనాలు ఉంచినా అవి అక్కరకు రావటం లేదు. కాంట్రాక్టు తీసుకున్న పిరమిల్ స్వస్తీయ సంస్థ పూర్తిగా విఫలమైన శాఖ ఉన్నతాధికారుల అండదండలతో వారినే కొనసాగిస్తున్నారు. పీహెచ్సీలకు కాస్త దూరంగా ఉండే గ్రామాల్లో వీటి ద్వారా వైద్య సాయం అందించాలి. మెడికల్ టెస్టులతో పాటు ఈ విషయం తెలియంది కాదు, కానీ మంత్రి ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తారు. ఇంటర్ చదివి కర్నూలు వంటి చోట ఏళ్ల తరబడి డాక్టర్లుగా చలామణి అవుతూ ఆసుపత్రులు నడుపుతుంటే అసలు వైద్యశాఖ ఏం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉదంతం శాఖ పనితీరుకు ఒక ఉదాహరణ అని చర్చ జరుగుతోంది. ఒకే బెడ్పై ఇద్దరు బాలింతలు ఉంటున్నారని ప్రశ్నిస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదరణ పెరిగిందని చెప్పే మంత్రి ఇంతకంటే ఏం చేస్తారని ప్రశ్న వినిపిస్తోంది. రాజకీయ, ప్రభుత్వ వేదికలపై సీఎంను అదే పనిగా పొగడడం తప్ప ఆయన ఒరగబెట్టిందేంటనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. సీఎం పాలన అద్భుతమంటున్న మంత్రి తన పనితీరుపై సమీక్ష చేసుకోవాలని అంటున్నారు. ఏజెన్సీలో ఒకే గ్రామంలో 16 మంది చనిపోయిన ఘటన ప్రభుత్వ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీస్తుందని వారంటున్నారు. సీఎంను మాయచేసి పని ముగించేద్దాం అనుకునే మంత్రులు, అధికారుల వల్ల మొత్తం ప్రభుత్వమే నష్టపోయే పరిస్థితిని ముఖ్యమంత్రి గమనించకపోతే నష్టం తప్పదంటున్నాయి పార్టీ వర్గాలు.